నాన్ స్టాప్ మన అవడానికి రెడీ అయిపోండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేస్తున్నారు హై ప్రాతి అండ్ రైజింగ్ రాజస్థి. అమ్మడు బెస్ట్ కుమ్ముడు. అమ్మడు మనిషి అన్నాడు ఎవడు నిన్ను కుమ్మడు. బికాజ్ యు ఆర్ నాట్ అమ్మడు, యు ఆర్ అమ్మముడు. నువ్వు ఎక్కడ ఉండి చెప్తా. ఏమండి నన్ను తిరగొద్దని మీరు తిరుగుతున్నారేటండి. మగాడు తిరక్క చెడ్డాడు, ఆడది తిరిగి చెడింది అన్నారు అందుకే. ఏమండి కొత్తగా ఈ డైరెక్షన్ ఏంటండి? అభి అన్న దగ్గర పనిచేశాను కదే, అన్ని అలవాటు అయిపోయినాయి. యాక్టర్ కం, డైరెక్టర్ కం, సింగర్ కం, డాన్సర్ కం అన్ని. ఆయన అన్ని కమ్ములు చెప్పిన చేసిన మూలానే వాళ్ళు కాముగా ఉన్నారు. అయినా ఈ కౌంటర్ డైలాగ్ నాతో ఎంత చెప్పించారండి. కడుపు నింపినోడి మీద కౌంటర్ వేయకూడదు, అందుకే ఇది ఒక్కటి నీకు ఇచ్చా. ఇంతగా రైటర్ గాడు ఎక్కడ? కథలో మార్పులు చేయమన్నా చేసావా? మొత్తం చేసేసా. ఏం చెప్పు? సీన్ ఓపెన్ చేస్తే హీరో కాళ్ళు ఉండవు, హీరోయిన్కి చెయ్యి ఉండదు, వినడానికి కన్ను ఉండదు, నీకు బుద్ధి ఉండదు, నేను పెట్టుకున్నందుకు నాకు అసలు ఏమీ ఉండదు. కథలో పాటలు మార్పు చేయమంటే బాడీలో పాటలన్నీ మార్పు చేసేయంటారా? సార్ ఇప్పటికి 90 మంది డైరెక్టర్ని రాశానండి, ఇలా నన్ను ఇవ్వకోట్లేదు. ఇప్పటికి 90 మందిని కొట్టా, ఇలా నన్ను ఎవరు అడగలేదు. ఏమండి ఈ పాటలు మాటలు మనకు అవసరం అంటారా చెప్పండి? ఎవరూ పుట్టించకపోతే మాటలు ఎలా పుడతాయి అన్నాడు పింగళి. మరి పిల్లలు ఎలా పుట్టించాలో చెప్పలేదా? పిల్లల సంగతి ఇప్పుడు ఎందుకే చెప్పు. బయటికి వెళ్తుంటే మీకు పిల్లలు లేరా అని కామెంట్ చేస్తున్నారండి. కామెంటరీ బాక్స్ లో కూర్చొని ఎవరైనా కామెంట్ చేస్తారు. పిచ్చిలోకి దిగి మ్యాచ్ ఆడితే తెలుస్తుంది అసలు బాధ. మీరు ఏ రోజు పడుతున్నారండి? నీకేం తెలుసే మగాడి కష్టాలు. యవ్వనంలో ఉన్నప్పుడు సమయం ఉంటది, శక్తి ఉంటది, కానీ డబ్బు ఉండదు. మధ్య వయసుకు రాగానే శక్తి ఉంటది, డబ్బు ఉంటది, కానీ సమయం ఉండదు. పోనీ వృద్ధాప్యానికి వచ్చాక సమయం డబ్బు రెండు ఉంటాయి, కానీ శక్తి ఉండదు. అంతకు ముందు నేను గవర్నమెంట్ జాబ్ చేసేవాన్నండి, నిద్రలో ప్రాణగాణం ఉందని చెప్పారు, అందుకే డైరెక్టర్ ఇది ఒకటి ఎంచుకున్నా. ఇక్కడైతే నిద్ర పట్టదు కదా, ఎందుకంటే అనసూయ లాంటి అందగత్తెలు ఉంటారు. ఏమండి నా ముందు అనసూయ అందాన్ని ఎందుకు మెచ్చుకుంటారండి మీరు? అనసూయ అర్ధరాత్రి ఆకాశంలో వచ్చే చందమామ లాంటిది. మరి నేను ఆ అర్ధరాత్రి నువ్వే. మ్యూజిక్ డైరెక్టర్ రాలేదా? వచ్చారు సార్. పాటలు మొత్తం కంపోజ్ చేసేసావా? చేస్తా, బ్రహ్మాండంగా చేసాం. మామూలు చూడరా, చూసి నేర్చుకోరా. పైన కాకిరెట్ చేసిన వాడి కాన్సన్ట్రేషన్ తప్పలేదు చూసావా? కాకిరెట్ కాదని బాబు ప్యాసనం. అర్రే ఆ పాటలు ఏంటో చెప్పు. ఒక సాంగ్ మామూలు కంపోజ్ చేయలేదు, హీరో దగ్గర నుంచి వాళ్ళ నాన్న అరే దూరంగా వెళ్ళిపోతున్నాడు. అయ్యో అప్పుడు ఆ హీరో బాధపడుతూ నానా రే సార్ ఇవన్నీ వదిలేసాను సార్. ముందు ఫ్రీగా ఉన్నాను మీరు, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అన్న విషయాన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు మంచి సాంగ్ పెట్టాను, హీరో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు సార్. ఇది హీరో? అప్పుడు హీరో వెనక జనం అందరూ బాధపడుతూ వెళ్ళిపోకే ఏటి ఏటానా. నేను ఏమన్నా అనే విషయం పక్కన పెట్టారా? నాతో ఫ్రీగా ఉండరా ప్లీజ్. ఒరే నీ కోసం అక్కడ పెద్ద పెద్ద పెళ్లి సెటప్ చేశారా? ఆ పెళ్లి సాంగ్ అయినా సరిగా చేసావా? పొద్దున చెప్పుంటే ఇప్పటికి అయిపోను కదా సార్. ఎంత సార్ ఎంత టెన్షన్ పడుతున్నారా? పెళ్లి ఎన్ని చూడు, శాంతి గణపతి పెళ్ళంట చూతమురారండి ఆ గడ్డపారతీయండి, ఆ గడ్డపారతీయండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఒరే నీకు దండం పెడతారా? హీరోయిన్ ఫాదర్ కి చూడుంది, మదర్ కి చూడుంది, ఇద్దరికి వినిపించట్లేదు అన్నప్పుడు ఒక సెంటిమెంట్ సాంగ్ అడిగారా నిన్ను? మామూలు సెంటిమెంట్ సాంగ్ కళ్ళ నీళ్ళు జారిపోతాయి. ఉండు సార్, గసగసాలు ఉన్నాయా? కన్నేరు పెప్పు ఉందిరా. చెవులోన చెవు పెట్టి చూడవెందుకు, చెవులోన దూది ఉంటే తీయవెందుకు, చెవు నీదన దూది నాదన, చెవు 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 పెట్టావు చెవుల పువ్వు. రే నీకు దండం పెడతారా? లాస్ట్ సీన్ రా, లవ్ సీన్ రా, అది ఫెయిల్ అయితే సినిమా ఫెయిల్ అయిపోద్దిరా. ఒక్క పాట చెప్పరా నీకు దండం పెడతా? నన్ను ఇన్స్టాల్ చేస్తా నువ్వు, చిచి ఇన్స్టాల్ చేస్తా.
ఇన్సల్ట్ చేస్తున్నా? నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావా నువ్వు? నీ కోసం 6 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ లో కూర్చోరాసింది ఈ పాట. అరే పాట బాగా లేకపోతే అండర్ గ్రౌండ్ కాదు, ఈ గ్రౌండ్ అభివృద్ధి. లైన్ వేస్తే పడిందా? కమ నీ చేతిలోనే పెట్టిందా గోవిందా హరి గోవిందా. ఒరే ఇంతకు ముందు జిరాక్స్ సెంటర్ లో పనిచేసావా? యాక్సిస్ దింపుతున్నావు తెలుసా? యాక్సిస్ దింపుతున్నావు తెలుసా సార్? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? నువ్వు హార్మోని పెట్టి ఉండగా సార్, మన ఒంగోలు నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ ఎక్కు. ఆలయా వెళ్ళిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. జీవన జ్యోతి ఆ హీరో హీరోయిన్ పిలిపించు. ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో. అబ్బా ఏ డాన్స్ వేసిందో. నేను పాడి పశువులు పందుల పెంపకం అనే ప్రోగ్రామ్ అని చేస్తున్నానా? ఎవర్రా ఇల్లు? హీరో హీరోయిన్? హీరో హీరోయిన్ లా ఇల్లు? ఏం మాట్లాడుతున్నారండి? మా ఊర్లో కొన్న సెంటు కొట్టుకుని వచ్చాను, మా ఊర్లో కొన్న పౌడర్ రాసుకొని వచ్చాను. మీ ఊర్లో కొన్న అద్దం చూసుకొని రాలేదా? ఏమండి నేను హీరోయిన్ గా పనికిరానా? సినిమాకి ముందు నా పేరు ముఖేష్ ఆడేస్తారు, నిన్ను పెట్టి సినిమా తీస్తే ముఖేష్ ఆడ్ లాగే ఉంటది సినిమా అంతా. ఏమండి షోరూమ్ వచ్చిన కొత్త పీస్? ఇక్కడ కనుమరుగైపోయిన పాత నోకే పీస్ లాగా ఉంది, ఇది కొత్త పీస్ ఏంట్రా? ఏమండి ఒక్క అవకాశం అండి, నేను మగాన్న నిరూపించుకుంటాను. మగాన్న నిరూపించుకుంటాడు? నేను ఏమన్నా సమరాన్న? ఇది కాపురమా లేకపోతే సినిమానారా? నీలాంటి చూడే పడగదిలో బలం చూపించమంటే పట్టమంచం పైకి లేపి చూపించాడంట. మీ పక్కకి రండి, సినిమాలో సగం షోరు పెట్టింది ఆళ్లే. అయితే ఇది హీరో, ఇది హీరోయిన్. అంతకు ముందు 20 సంవత్సరాలు తాపి మేస్త్రిగా పనిచేశాడు. ఓకే లైట్స్ ఆన్. ఏమండి అన్ని లైట్లు ఎందుకండి దండగా? ఓసీ ఫోకస్ లైట్స్. ఎనకటికి నీలాంటిదే చీకటిగా ఉంది, కార్ లైట్లు వేసుకుని వెళ్ళమంటే కరెంటు బిల్లు కాలిద్దనిందంట. యాక్షన్ ప్రియా, నీ కోసం కొండ మీద కోతులనే తీసుకొస్తాను ప్రియా. ఆల్రెడీ అది ఉంది కదరా, తల్లి ఎందుకు కొండ మీద కోతి ఎక్కించుకొని ఆడుకుంటావే? ఆల్రెడీ అది ఉందిగా. ఏంట్రా ఇలా సినిమా? నేను ఎలా సార్? సార్ మీ సినిమాలో వచ్చిన వేషం ఇప్పించండి సార్. ఇంతకు ముందు ఏమన్నా చేసావా? కృష్ణావతారంలో త్రూఅవుట్ క్యారెక్టర్ చేశాను సార్. కృష్ణావతారంలో త్రూఅవుట్ క్యారెక్టర్? అవును సార్. ఆహా ఏం క్యారెక్టర్? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఆయన వెనకన్న రెండు చేతులు నావే సార్. సార్ హీరోయిన్ తో రేప్ సీన్ ఏమైనా ఉందా సార్? రేప్ సీన్ కావాలా నీకు? చేస్తే అది రేప్ అవుతా డైరెక్టర్ మర్డరే. అది మన సినిమాలో కూడా జరిగింది. ఆ విలన్న రేప్ చేయమంటే నటించమంటే జీవించేశాడు. 3 నెలల తర్వాత హీరోయిన్ కు 3వ నెల అని తెలిసింది. 3వ నెల వెళ్తావా? పేర్లు ఏం పెట్టుకుంటావు? రాజనాల, నాగభూషణం, గోపాలరావు. ఏమండి డైరెక్టర్ గారు, నాదో కండిషన్. ఏంటో ఎక్స్పోజింగ్ మాత్రం చేయను. ఈ ఎండు ఖర్చులో ఎక్స్పోజింగ్ చేయదంట. రే సీన్ యాక్షన్. నాకు డాన్స్ వచ్చినా నేను డాన్స్ చేయను, నాకు పాట వచ్చినా నేను పాడను. ఏ నా మొగుడు కాపురం చేయడు. నన్ను సినిమా చేసుకోనే బాబా నువ్వు. సినిమా నెక్స్ట్ సీన్ ఏం ప్లాన్ చేసావురా? హీరో మీద బెంగ పెట్టుకుని హీరోయిన్ బాగా చిక్కిపోతుంది. ఏది ఇంకా చిక్కిపోద్ది? అది ఇంకా చిక్కిపోతుంది. అంతకు మించి చిక్కిపోతే గద్దలొచ్చి పొడుచుకుతుంటే దాన్ని. డైరెక్టర్ గారు, బొడ్డు మీద యాపిల్తో కొట్టే సీన్స్ ఏమైనా ఉన్నాయా? నీ బొడ్డు మీద యాపిల్ కొట్టడం, గోడకు బంతి కొట్టడం రెండు ఒకటే, తిరిగి వచ్చి మాకే తగులుతాయి. బొడ్డు మీద యాపిల్ ద్రాక్షాలు కొట్టడానికి నువ్వు రాఘవేంద్రరావు హీరోయిన్ కాదు, మన రామ్ గోపాల్ వర్మ హీరోయిన్. ఆ కత్తి తీసుకుని బొడ్డు మీద ఏంట్రా ఉంటే ఉంటది పోతే పోద్ది. హీరో పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోయిన్ వాటేసుకోవాలి. యాక్షన్. ప్రియా 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 ప్రియా. జాలిమి లోషన్ యాడేమన్నా చేస్తున్నావు ఏంట్రా? అలా గోకు అలా గోకుతున్నావు ఏంట్రా? ఏ ఆ సాంగ్ ప్లే చేయండి. ఏమండి ఇలా ఉంటే ఏమనిపిస్తుంది? మర్రి చెట్టు త్వరలో గుడ్లగోపు గుడ్లు పెడుతున్నట్టుందిరా.
సినిమా కంప్లీట్ అయిపోయిందిరా సంవత్సరం తర్వాత. మీరెప్పటి నుంచి ఎదురు చూస్తున్న అవార్డ్? ఈ సంవత్సరం రిలీజ్ అయిన మూవీల్లో బెస్ట్ మూవీ అవార్డ్ చెప్తున్నా, చెప్పేస్తున్నా, శాంతించిన గణపతం. ఎందుకు ఇక్కడ కృష్ణానగర్ లో ఉంటుంది రాజ్యాన్ని, చాలా బాగుంటది అది. అవార్డు వచ్చిన రాత్రే ఏంట్రా ఇది, పక్కరండి. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అయ్యా. థ్యాంక్ యూ. ఆనందపడవయ్యా, బెస్ట్ యానిమల్ మూవీ అవార్డు వచ్చింది. యానిమల్ మూవీయా? యానిమల్ మూవీయా? నేను వీళ్ళిద్దరిని పెట్టి తీసినప్పుడే అనుకున్న ఇది యానిమల్ మూవీ అయిద్దని. జంతు ప్రపంచం బెస్ట్ యానిమల్ మూవీ అంట సార్? ఈ సిచ్యువేషన్ కోసం ఒక ట్యూన్ రెడీ చేసాను చెప్పమంటారా? హిందీ ఇంగ్లీష్ రెండు కలిపి కంపోజ్ చేశా. క్యా నిమిషానికి వాటు జరుగునో క్యా కమ్ తుమ్ హమ్ నహి హై. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించద. యానిమల్ మూవీ అంటే మారైనండి. యానిమల్ మూవీ అంట పద. రోజా గారు, అసలు ఏంటో అది పంచుల వర్షం కురిపించావు అసలు. ఈరోజు మరీ ఫుల్ ఫుట్బాల్ ఆడేసుకున్నావు. ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు జబర్దస్త్ లో? అసలు నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉన్నావు అసలు. సూపర్ సూపర్ సూపర్. నాగబాబు గారు, గుడ్. అది ఫుల్లీ ఎంటర్టైన్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టఫ్ అది పెట్టుకుని బాగా చేసావు, ఇంక్లూడింగ్ ఫినిషింగ్ టచ్ తో సహా అయింది. యానిమల్ మూవీ అవార్డ్ తోటి చాలా బాగుంది. థ్యాంక్ యూ.